अध्यक्ष बजेट सवेश सदर्भंग गवर्नर गारी प्रसंगा की धन्यवाद तीर्मा में सभन उदेश नागुटे अवकाश कल मुझे ना हृदयपूर्वक नमस्कार गौरव गवर्नर गारु विश्वभूषण हरिचंदन गारु 7వ तारीखन तन प्रसंग पाठंलो अनेकमैन अंशालनु ई प्रभुत्वं चेस्तुन्ना चेयबोतुन्ना अनेकमैन अंशालनु वारु चाला स्पष्टंगा संक्षेम आर्थिक परमैनटुवंटि अभिवृद्धि गुरिंचि चाला स्पष्टंगा दीनिलो వివరంగా ప్రసంగించారు ఆద్యంతం ఇది ప్రసంగాన్ని పరిశీలించిన తర్వాత ఒక విషయం చాలా స్పష్టంగా గోచరమవుతుంది అది ఏమిటంటే రెండు సంవత్సరాల కాలంలో కోవిడ్ మహమ్మారి రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కాదు ప్రపంచాన్ని మానవాళిని అతలాకుతలం చేసేసింది దేశమంతా రాష్ట్రమంతా ప్రపంచమంతా గగ్గోలు పెట్టేశారు ఆర్థికంగా రాష్ట్రాలు దేశాలు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా కుంగిపోయినటువంటి సందర్భం అలాంటి సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాలు ఆగకుండా అద్భుతాన్ని చూపించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని చెప్పడానికి నిజంగా గర్వపడాలని మనం చేస్తున్నాం అలాంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో జరిగాయి మీరు చూశారు ప్రత్యేకంగా ప్రజలందరూ గమనించారు కోవిడ్ విషయంలో కానివ్వండి సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి ఎక్కడ కూడా వెనుకడుగు వేయకోకుండా ముందుకు రాష్ట్రాన్ని నడిపించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం అయితే అధ్యక్షా నా ఉపన్యాసాన్ని లేదా నా మాటల్ని చెప్పుకుంటూ పోయే ముందు ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోకుండా ఉండలేకపోతున్నాను అధ్యక్షా అది ఎందుకంటే ఆ రోజు నేను ఇక్కడే కూర్చున్నాను గవర్నర్ గారు స్పీచ్ ప్రారంభించారు కౌన్సిల్ చైర్మన్ గారు ఆ పక్కన ఉన్నారు ఈ వైపున మీరు కూర్చొని ఉన్నారు ఇది చాలా అరుదైనటువంటి సమావేశం ఈ సమావేశంలో గవర్నర్ గారు మాట్లాడుతున్నారు గవర్నర్ గారు అంటే ఒక రాజ్యాంగ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తి అతనేమి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తో లేదా ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు అతి ప్రతిష్టాత్మకమైన పదవిలో ఉన్నటువంటి గౌరవ గవర్నర్ గారు ఉపన్యాసాన్ని ప్రారంభించినప్పుడు ప్రధాన ప్రతిపక్షం ప్రవర్తించినటువంటి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాగా కనిపించిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష లేచారు లేచి గవర్నర్ గో బ్యాక్ అని అరిచారు అక్కడే కూర్చుని అరిచి ఏదో నిరసన తెలుపుతారేమోననేటువంటి ఉద్దేశంతో నేను అనుకున్నాను కాసేపు చూశారు గవర్నర్ గారు చదువుకుంటూ వెళ్తున్నారు వారి ప్రసంగాన్ని మీరు అటువైపున ఇటువైపున కూర్చున్నారు ఒక ఫ్రస్ట్రేషన్ అక్కడి నుంచి రెండు అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళారు అక్కడ తాగారా ఆగల వెలులోకి వెళ్ళారు వెలులోకి వెళ్ళిన తర్వాత కూడా ఆగారా ఆగల పోడియం మీదకు దూసుకుపోవాలనేటువంటి ఒక ప్రయత్నం ప్రధాన ప్రతిపక్షం చేసింది అప్పుడు మార్షల్స్ సుమారుగా 50-60 మంది మార్షల్స్ వచ్చి పోడియంకి వీరికి మధ్యన దడి కట్టుకొని నుంచుని రక్షణ వలయంగా ఉండవలసినటువంటి పరిస్థితిని కల్పించినటువంటి ప్రతిపక్షాన్ని ఏమనాలి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ఇది సరైనటువంటి పద్ధతేనా ప్రజలు ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష
ఆ తర్వాత ఇంకా దూసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశారు అనుకుంటాను. ఇద్దరు శాసన మండల సభ్యుల్ని మార్షల్స్ ఎత్తుకొని బయట వేసిన తర్వాత ఏం అనుకున్నారు మరి ఏమో మరి గో బ్యాక్ అని గవర్నర్ అంటూ వీళ్ళు గాన్ బ్యాక్ అయిపోయారు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు అక్కడ ఏదో గందరగోళం. నేను వాస్తవంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ సందర్భాన్ని అసలు ప్రతిపక్షానికి ఒక దశ దిశ ఉన్నదా? మీరేం చేయదలుచుకున్నారు? బయటికి వెళ్ళి ఏం చెప్పారు అధ్యక్ష? బయటికి వెళ్ళి మేము బాయ్కాట్ చేశాం. బాయ్కాట్ చేశారా? బాయ్కాట్ చేయటం ఇదేనా? బాయ్కాట్ చేసినప్పుడు మామూలుగా బాయ్కాట్ చేసి వెళ్ళాలి కదా. ఎందుకు దూసుకు వెళ్ళారు? ఎందుకు మార్షల్స్ మిమ్మల్ని భుజాన పెట్టుకుని తీసుకువెళ్ళవలసిన పరిస్థితి ఏంటి? నిరసన చెప్పే పద్ధతి ఇదేనా? నేనేమంటానంటే ప్రతిపక్షానికి బుర్ర పోయింది, హెడ్ పోయింది, బుర్ర లేదు. మరి ఎందువల్ల పోయిందో నాకు తెలియదు. చిన్న మెదడు చిరిగిపోలేదు, చిన్నదానికి మెదడే లేదు. నేను ఇక్కడ మనవి చేస్తున్నా, ఏమిటిది? మీరేం చేయదలుచుకున్నారు? మీకు అసలు ఒక స్పష్టత ఉన్నదా? స్పష్టతే లేదు. స్పష్టత లేనటువంటి ఒక అసహనం, ఒక గందరగోళం, ఏదో దుగ్ధ ఎక్కడి నుంచో రిమోట్తో నడపాలనేటువంటి ప్రయత్నం. దాని విషయాలు కూడా తర్వాత మనం మాట్లాడతాం. ఎందుకంటే దీన్ని మాట్లాడకోకుండా గవర్నర్ గారి ఉపన్యాసానికి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడం సరైనటువంటి పద్ధతి కాదు అనే ఉద్దేశంతోనే దీన్ని నేను కోట్ చేస్తున్నాను అధ్యక్ష. దీన్ని గమనించాలి ప్రజలందరూ కూడా. దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. అంటే మార్షల్స్ రాకపోతే ఏం జరిగేది? గవర్నర్ గారి మీద, స్పీకర్ మీద, కౌన్సిల్ మీద, కౌన్సిల్ చైర్మన్ గారి మీద దాడి చేసేవారా? అనుమానం నాకు. లేదండి, మేము దాడి చేసేవాళ్ళం కదా, ఊరిని అక్కడ దాకా వెళ్ళామంటే కుదురుతుందా? వాట్ ఈస్ యువర్ జెక్చర్స్? ఇది ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించవలసిందేనని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. సో ఇలా జరుగుతుంది ఇవాళ రాష్ట్రంలో, ప్రధాన ప్రతిపక్షం ఇలా చేస్తున్నది. దీన్ని ప్రజలు గమనించాలి. ఇక మిగతా విషయాలకు వచ్చినప్పుడు అధ్యక్ష, గవర్నర్ గారు వయసులో చాలా పెద్దవారు, 87 ఏళ్ళు, అయినా నిలబడి తన పాఠాన్ని వీళ్ళెంతమంది గందరగోళం చేస్తున్నా, సైడ్గా ఎంతమంది మాట్లాడుతున్నా ఆయన చక్కగా తన ప్రసంగాన్ని వినిపించారు. న్యాయ కోవిదుడు, ఏ టాలెస్ట్ పర్సనాలిటీ. ఆయనంటే మీకు గౌరవం లేదా అని ఎవరో అడిగితే, మా చంద్రబాబు నాయుడు గారికి వయసు లేదా, ఆయనంటే మీకు గౌరవం ఉందా? ఎందుకు లేదే గౌరవం మాకు? లేనిపోని అని అని మీరు పారిపోతే ఎలాగే నాకు అర్థం కాలే. ఇందాక ఎవరు అంటున్నారు అటువైపు నుంచి, మీరు భయపడ్డారు, ఎవరు భయపడ్డారు, ఎవరు పారిపోయారు? అసలు ఈ శాసనసభ నుంచి పారిపోయింది ఎవరు? మేమా? మీరా? మీ నాయకుడా? ఎందుకు పారిపోయారు? శాసనసభకు ఎందుకు రాలేకపోతున్నారు? ఏదో వంకబెట్టి నన్ను వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఏంది నాకు అర్థం కాల. చిన్నపిల్లల ఆటలాగా మాట్లాడేటటువంటి పరిస్థితికి ఇవాళ దిగజారిపోయారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఇంకా కడవ విషయాలు, గవర్నర్ గారు చాలా విషయాలు ప్రస్తావన చేశారు అధ్యక్ష. ఒక విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాలి. 2.5 సంవత్సరాలు అంటే 50% ఆఫ్ ది టెన్యూర్ మాకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి 50% టెన్యూర్ అయిపోయింది. 2 అంకంలోకి ప్రవేశించాం. ఎన్ని చక్కని కార్యక్రమాలు, ఎన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ అందించామో గవర్నర్ గారు చాలా వివరంగా చెప్పారు. అధ్యక్ష, నేను మనవి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నటువంటి తీరు లేదు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను అధ్యక్ష. మీరు చూసినట్లయితే అధ్యక్ష, విద్యా వైద్యం, ఇది విద్య మనం చూసినట్లయితే అధ్యక్ష, భారతదేశం యావరేజ్ నిరక్షరాస్యత 27, కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ నిరక్షరాస్యత 33, యావరేజ్ కన్నా కూడా చాలా ఎక్కువ ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలో. కారణాలు ఏమైనా కావచ్చు, పూర్వ పరిపాలకులు దాన్ని సక్రమంగా పట్టించుకోకపోవడం వలన
లేక ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవటం వలనో ప్రోత్సాహం లేకపోవటం వలనో ఇలా జరిగిందని కాసేపు అనుకుందాం. నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడు విద్యను అభ్యసించాలి. ధనాన్ని సంపాదిస్తే దొంగిలిస్తారు, ఆస్తులు సంపాదిస్తే ఎక్కడైనా ఏమైనా పోతాయి, కానీ విద్యను సంపాదించగలిగితే అతను ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ప్రపంచంలో చలామణి అవుతాడు అని నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద ఎంత శ్రద్ధ పెట్టారండి. నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష, మీరు పెట్టారు విద్య మీద శ్రద్ధ, మీరు అధికారంలో ఉన్నప్పుడు. దేని మీద అండి? చైనా, చైతన్య నారాయణ, కొట్టో కొట్టు. ప్రభుత్వం పాఠశాలలన్నీ కూడా బూజు పట్టేటటువంటి పరిస్థితి, ప్రభుత్వ కళాశాలలన్నీ కూడా బూజు పట్టేటటువంటి పరిస్థితి. డబ్బులున్న వాడికి కార్పొరేషన్ విద్య, డబ్బు లేని వాడికి చెట్టు కింద కూడా విద్య లేదు అనే స్థాయికి మీరు విద్యను తీసుకొచ్చారంటే మీరు ప్రతిపక్షంలో ఉన్న సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్తున్నారని అధ్యక్ష, ఎంత విశాల హృదయంతో ప్రతి ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ పాఠశాల కన్నా కూడా అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా ఇవాళ తయారు చేస్తున్నారా లేదా? నాడు నేడు కార్యక్రమంలో ఎన్ని పాఠశాలలను దశల వారీగా పెట్టి ఆ పాఠశాలను బాగు చేసి, ఇందాక చూపించారు మన విద్యా శాఖ మంత్రి గారు, బాత్రూమ్స్ అయితే ఏంటి, ఫెసిలిటీస్ అయితే ఏమిటి, విద్య అయితేనేమిటి, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అయితేనేమిటి, తీసుకొచ్చి అద్భుతమైనటువంటి విద్యను పేద ప్రజలకు అందించాలని తాపత్రయపడుతున్నటువంటి ముఖ్యమంత్రిని మీరు అభినందించలేకపోతే అభినందించలేకపోండి. కానీ గుచ్చి గుచ్చి ఏదేదో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈచతో, ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా సభ ద్వారా వారికి నేను తెలియపరుస్తున్నాను అధ్యక్ష. ఒక విద్య పోతే ఇంకా ఆరోగ్యం అధ్యక్ష, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం చాలా అవసరం అందరికీ కూడా. డబ్బులు ఉన్నవాడు గుండె ఆపరేషన్కి హైదరాబాద్ వెళ్తాడు, బెంగళూరు వెళ్తారు, ఎక్కడికైనా వెళ్ళి వైద్యం చేర్చుకోగలరు. కానీ పేదవాడికి పెద్ద జబ్బు వస్తే ఎక్కడ వైద్యం చేయించుకుంటాడు? భార్య పుస్తులు అమ్ముతాడా, ఉన్న పశువులు అమ్ముతాడా, ఉన్న ఎకరం అమ్ముతాడా? కానీ పేదవాడికి కూడా కార్పొరేట్లో ఉండే స్థాయిలో వైద్యం జరగాలి అని ఆలోచన చేసినటువంటి మొదటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మీరు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి దానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని రాజశేఖర రెడ్డి గారు నామకరణం చేశారు. తర్వాత మీరు వచ్చారు, ఆరోగ్యశ్రీని ఎంత భ్రష్టు పట్టించారండి, 108 104 కొయ్యి ఫోన్ చేయంగానే వచ్చేటటువంటి సదుపాయాన్ని కలిగించినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? మీరు వచ్చి వాటిని అన్నింటి మూలన పెట్టారు, మళ్ళీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ లైన్లోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్ అన్నిటినీ కూడా అద్భుతంగా తయారు చేసి పేదవాడికి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వైద్యాన్ని అందించాలని తాపత్రయపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రిని మీరు విమర్శిస్తూ ఉంటారు, ఏంటో నాకు అర్థం కాదు, అది లేదు ఇది లేదు ఇది లేదు. అంతేకాదు అధ్యక్ష, నేను మనవి చేస్తున్నా, 16 మెడికల్ కాలేజీలు ఇవాళ ప్రారంభించారు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో. ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు మొత్తంలో మీ జీవితంలో? 40 సంవత్సరాల సీనియర్ అంటావు, 14 సంవత్సరాలు పరిపాలన చేశానంటావు, పేదవాడి గురించి 14 నిమిషాలు కూడా ఆలోచించినటువంటి వ్యక్తివి నువ్వు కాదా అని మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నా. ఎక్కడో చూస్తూ ఉంటారు కదా ఆయన, ఆయన అడుగుతా ఉన్నా ఎప్పుడు ఆలోచన చేయనటువంటి వ్యక్తి ఈయన అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇలా అద్భుతంగా వైద్య రంగాన్ని కూడా ఇంప్రూవ్ చేసి పేదవాడి గురించి ఆలోచించేటటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని మనవి చేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు ఇంకొక విషయాన్ని చెప్పాలి అంటే, అధ్యక్ష
పేదలందరికీ ఇళ్ళు. వాట్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అధ్యక్ష. ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇళ్ళు లేని పేదలు ఎంతమంది ఉన్నారు? ఆలోచన చేయమని మనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాడు ఉండటానికి వీల్లేదని భావించి 30 లక్షల పైచలకు 30,76,000 ఇళ్ల పట్టాలను ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని మనం చేస్తున్నాం అధ్యక్ష. కమ్యూనిస్టులు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, ఎర్రజాడలు పెట్టుకొని పేదవాడికి ఇల్లు ఇవ్వండి, దున్నేవాడికి భూమి ఇవ్వండి అని పెద్ద పెద్ద ఉద్యమాలు చేసేవాళ్ళు. పట్టాల కోసం మేము శాసనసభ్యుడిగా 89-94 ఉన్నప్పుడు పట్టాలు ఇప్పించడానికి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని కలెక్టర్ గారిని వెళ్ళి ప్రాధాన్యపడేవారు, లేదా 5గురికో 6గురికో ఇచ్చేవారు. కానీ అధ్యక్ష, ఏ రాష్ట్రంలోనూ, బహుశా ఏ దేశంలోనూ, రష్యా, చైనా లాంటి కమ్యూనిస్ట్ కంట్రీస్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇళ్ళు నిర్మాణాన్ని చేపట్టినటువంటి సందర్భం లేదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఇక్కడ ప్రారంభించారని చెప్పడానికి కూడా ఈ శాసనసభలో గర్వపడుతున్నారని మనం చేస్తున్నాం అధ్యక్ష. అంత గొప్పగా ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి, ప్రతి పేదవాడు తలదాచుకోవడానికి కాస్త ఇల్లుండాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లిస్తే అధ్యక్ష, ఒక ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూమ్ అంత లేదు అని. మీరు జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూమ్ ఇల్లు ఎప్పుడు చూశారేమో నాకు తెలియదు, కానీ ఒక చక్కని చిన్న ఇల్లుని మేము ఇస్తుంటే దానికి పేర్లు పెడతారేంటయ్యా, మీరు అది కూడా ఇవ్వలేదు కదా. ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు, 40 సంవత్సరాలు ఉన్న మీరు, ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నారే, ఆయనే ప్రారంభించాడు. నిజం చెప్పాలంటే 1983లో పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయనే ప్రారంభించాడు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు వచ్చాయి, ఏదో పేదవాళ్ళకు కొద్దీ గొప్ప ఇస్తూ వచ్చారు. మాకు ఇటువరకు ఎమ్మెల్యేగా 89-94 నేను ఉన్నప్పుడు అధ్యక్ష ఏం జరిగేదంటే, పేదవాడికి ఇల్లు ఇవ్వాలని మా దగ్గర పెద్ద క్యూ, మా కోటా ఇచ్చేవాళ్ళు, ఈ ఊరికి 15, ఈ ఊరికి 20 ఇచ్చేవాళ్ళు. ఇవాళ అలా కాదే, అప్లికేషన్ పెట్టుకుని అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఇల్లు ఇవ్వండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మనం చేస్తున్నాం. ఇంకొక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయాలి అధ్యక్ష. ఓటీఎస్ 1983లో ఇల్లు ప్రారంభించారు ప్రభుత్వం, పేదవాడికి ఇల్లు కట్టించాలి అని ప్రభుత్వం తరపు నుంచి, హౌసింగ్ కార్పొరేషన్ నుంచి. అప్పుడు 6,000 ఇల్లు, 3,000 లోను, 3,000 ఇంకొక విధంగా తీసుకుని కట్టించారు. ఆ 3,000 లోన్కి సబ్సిడీ 3,000, లోన్ 3,000, అప్పుడు 6,000. ఆ తర్వాత 6,000 నుంచి 8,000 అయింది, తర్వాత 70,000 అయింది, 100,000 అయింది, ఇలా అయింది. ఆ 3,000 తీసుకున్న అప్పు ఇంతవరకు కూడా ఎవరు కట్టలేదు, కట్టించుకోవాలనేటువంటి ఉద్దేశం కూడా లేదు. అది తడిసి మోపిడైపోయాయి. పట్టాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇల్లు అయితే వీడి స్వాధీనంలో ఉంది, బెనిఫిషియర్ స్వాధీనంలో, అప్పులో ఉన్నాడు. అది 40,000, 50,000, 70,000, 100,000 ఇలా పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసి ఓటీఎస్ తీసుకొచ్చారు. అదేమిటంటే, పల్లెల్లో ఉన్నవాళ్ళు 10,000 ఎంతైనా కానీ, పట్టణంలో ఉన్నవాళ్ళు 15,000, కార్పొరేషన్లో ఉన్నవాళ్ళు 20,000 కడితే మొత్తం అప్పును రద్దు చేసి పట్టా తీసుకొచ్చి మీకు ఇస్తారు అని ఓటీఎస్ పెడితే అధ్యక్ష, ఈ ప్రధాన ప్రతిపక్షం అంటుంది, అసలు నువ్వెవరు ఓటీఎస్ తీసుకురావడానికి, మేమిస్తే, మేము అధికారంలోకి వస్తే ఇదంతా రద్దు చేస్తాం. అయ్యా, మరి 1983 నుంచి ఇప్పుడు దాకా 14 సంవత్సరాలు నువ్వు ఉన్నావు, ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఎప్పుడైనా ఓటీఎస్ కానీ రద్దు కానీ చేయనటువంటి ఈ ఈ అప్పటి ముఖ్యమంత్రి ఇవాళ గొంతు చెంచుకొని అరిచేటటువంటి పరిస్థితి అంటే, పేదవాడికి ఇల్లు ఉండకూడదు, పేదవాడికి పట్టా ఉండకూడదు, పేదవాడు 15,000 కడితే పట్టా వస్తుంది, అవసరమైతే తాకట్టు పెట్టుకుని బ్యాంకులో లోన్ తీసుకుంటాడు, అవసరమైతే అవసరం కోసం అమ్ముకుంటాడు, ఏదో చేస్తాడనేటువంటి ఒక సదుద్దేశంతో ఓటీఎస్ని తీసుకొస్తే దానికి కూడా మీరు రంధ్రాన్వేషణ చేసేటటువంటి కార్యక్రమం చేసి అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన దుర్మార్గమైన రాజకీయం మీరు చేస్తున్నారు. మిమ్మల్ని భగవంతుడు ఎలా క్షమిస్తాడని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మీ ద్వారా అంతేకాదు అధ్యక్ష, ఇక సంక్షేమానికి వచ్చినప్పుడు అధ్యక్ష, ఈ ఒక్క విషయాన్ని మనం తప్పనిసరిగా చెప్పాలి అధ్యక్ష. అదేమిటంటే పెన్షన్ కానుక అధ్యక్ష. ఇది నేను ఎందుకు చాలా స్పష్టంగా చెప్తున్నానంటే, 1వ తారీఖు సూర్యోదయం అయితే చాలు,
వాలంటీర్స్ సెక్రటేరియట్ స్టాఫ్ ఇళ్లకు వెళ్లి 2500 రూపాయలు వితంతు పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు వికలాంగుల పెన్షన్ 3000 ఇస్తున్నారు వికలాంగుల పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ దప్పు కళాకారుడి పెన్షన్ చైతన్య చేనేత పెన్షన్ వృద్ధ కళాకారుల పెన్షన్ ఇవన్నీ కూడా లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి పద్ధతుల్లో ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారు 1వ తారీఖు అయితే సారి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికైనా డబ్బు కొద్దిగా లేట్ అవొచ్చు కానీ పేదవాడికి పెన్షన్ ఇచ్చే దానిలో ఒక క్షణం కూడా లేట్ కాకోకుండా ఇచ్చేటటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అధ్యక్ష నేను ఎందుకు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నా ఏంటంటే నేను నా స్వయంగా గత నెల ఈ నెల 1వ తారీఖున నేను గ్రామం వెళ్తాను నేను అందరికీ కూడా చెప్తాను అందరూ వెళ్ళండి అని అపోజిషన్ కూడా వెళ్తే బాగుంటుంది వాళ్ళకి కొంత అర్థమవుతుంది నేను గ్రామం వెళ్తాను నేను పోయిన నెల 1వ తారీఖున రెడ్డిగూడెం అనేటువంటి గ్రామం వెళ్ళి నా కాన్స్టిట్యూన్సీలో 359 పెన్షన్లు ఉంటే నేనే స్వయంగా వారికి వెళ్ళి వారి చేతులకి నా చేతుల మీదుగా ఇచ్చి ఇది జగనన్న ప్రభుత్వం పంపించినటువంటి కానుక అని చెప్పి వారికి ఇచ్చాను అధ్యక్ష అంతే కాదు నందిగామ అనే గ్రామంలో 887 పెన్షన్లు ఉదయం 6 గంటలకు వెళ్ళి 11:30 కల్లా కూడా అందరికి ఇచ్చాను అధ్యక్ష ఎందుకు ఇచ్చానంటే ఇస్తున్నప్పుడు వారి కళ్ళల్లో ఆనందం వారి కుటుంబంలో ఆనందం చూసినప్పుడు అధ్యక్ష ఎంత తృప్తిగా ఉంటుంది నాకు అర్థం కాలేదు ఒక ముసలి ఆమె అంటుంది అయ్యా నా కొడుకు కూలోడు వాడు సంపాదిస్తే వాడికే సరిపోతుంది నాకు అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు కానీ 1వ తారీఖు జగనన్న పంపించే 2500 తో హాయిగా మూడు పూటలు తిని హాయిగా బ్రతుకుతున్నానయ్యా అని చెప్తున్నప్పుడు ఎంత తృప్తిగా ఉంటుంది అధ్యక్ష వాళ్ళు ఇవి చెప్తున్నారు ఆయన ఎవరు వచ్చాడు రాలేదా రాలేదు 160 వస్తాయి ఏంది 160 వచ్చేది ఒకసారి వెళ్ళి పెన్షన్ ఇచ్చి వాళ్ళ కళ్ళల్లోకి చూడు 160 కాదు 6 కూడా మీకు రావని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఒక అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని తీసుకెళ్లి ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం మీ వల్ల కాదు నాయనా ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని మీరు చూడలేకపోతే భ్రమలో ఉంటే మేము చేయగలిగింది కాదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రోజు ఇక రాడుగా నాయనా విమర్శలు మాత్రం అద్భుతంగా చేస్తున్నాడు ఒక ఆయన ఏమంటాడు ఆయన త్వరలో నేనంట సరే ఆ తర్వాత చెప్తా అనుకోండి ఇక స్వచ్ఛ భారత్ విషయానికి వద్దాం అధ్యక్ష ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ గార్బేజ్ ప్రాబ్లం పెరిగిపోతూ ఉన్నది ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అధ్యక్ష ఎస్డబ్ల్యూపీసీలని ఊరుకు బయట ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ కింద కట్టారు పెద్దగా కట్టేసి రేకులేసి దానికి పచ్చరంగు బులిమేశారు అధ్యక్ష దానిలో నాడెప్పులు లేవు గ్రీన్ అంబాసిడర్స్ లేరు గ్రీన్ గార్డ్ లేదు చెత్తను పోగు చేసేవాడు లేడు దానికి మాత్రం బిల్లులు చేసుకుపోయారు అందరూ కూడా జగన్మోహన్ ఉన్నారులే గ్రీన్ అంబాసిడర్స్ ఆపు చెప్తాను మీరు మాట్లాడుతుంది మీ మధ్యలో అధ్యక్ష ఏమీ లేదు ఎవరైనా ఈ మధ్యలో నేను మీతో మాట్లాడుతూ ఉంటే వారికి అవకాశం ఇస్తే వారితో మాట్లాడించడం నాకేం అభ్యంతరం లేదు మధ్యలో ఈ సైరన్లు ఈ ఏళ్ళు పెట్టడాలు చేస్తే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీ పని మీరు చేసుకోండి నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడితే నాకు అభ్యంతరం లేదు గ్రీన్ అంబాసిడర్స్ లేరు ఎవరు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సెక్రటేరియట్లో స్టాఫ్కి సెక్రటరీకి చెప్పి ఉదయాన్నే వెళ్ళి వాటిని బాగు చాలా చోట్ల నేను అధ్యక్ష నేను చేశాను అధ్యక్ష చాలా చోట్ల నేడుపులు కట్టించాం చాలా చోట్ల వర్క్షెడ్లు కట్టించాం మిగిలిపోయిన వాటిలో బిల్లు చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణం గ్రామాల్లో పట్టణాల్లో కలగాలనేటువంటి ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ మీద ఒక దృష్టి పెట్టి చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చేస్తాం ఎందుకంటే ఈ క్లీన్ అండ్ గ్రీన్లో ఆ డబ్బులు ఏమి రావు ఎవరికైనా వీళ్ళకేమో ఊరిని షెడ్లు కట్టేసి దానిలో డబ్బులు బిల్లులు చేసుకుని ఎన్ఆర్ఈజీఎస్ కింద వెళ్ళిపోయారు ఇక ఎట్టాగే ఉసూరుమని ఏడుస్తూ ఉంటే వాటిని బాగు చేసే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆయన అనుభవం లేదు నా వయసు అంత అనుభవం లేదు నిజమే మీ వయసు చాలా పెద్దది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అనుభవం లేని మాట వాస్తవం
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు అయినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో పాటు మీ రాజకీయ ప్రవేశం చేశారు. మీ కుమారుడి వయసు మాత్రమే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నా, మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత భయం ఎందుకయ్యా? నాకు అర్థం కాలేదు. ఎందుకు రాకుండా పారిపోతున్నావు? శాసనసభకు వచ్చి నువ్వు సమాధానం చెప్పవచ్చు కదా. అదేమి చెప్పుకోకుండా ఏమేమో మాట్లాడతారని నాకు అర్థం కాలేదు. ఇలా ఏదో ఒక తుంటరి మాటలు మాట్లాడేటటువంటి వృద్ధాప్యంలో కూడా ఇలాంటి తుంటరి మాటలు మాట్లాడి రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు చేయటం ధర్మం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అంతేకాదు మరొక మాట మాట్లాడతారు, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. మీరెందుకు వచ్చారయ్యా? మీ నాయకుడు రాలేదు, మరి మీరెందుకు వచ్చారు కౌరవ సభకి? మేము రమ్మని కోరేమా? వెళ్ళిపోండి, అంటే మాకేం అభ్యంతరం లేదు. మీరు రాడు, మీ నాయకుడు రాడు, కౌరవ సభ ఇది, మీ నాయకుడు రాడు, గౌరవ సభ అయితే వస్తాడు. గౌరవ సభ అంటే ఏంటి తెలుసా? ఆయన ముఖ్యమంత్రి కావాలంట. ఆయన ముఖ్యమంత్రి అయితే ఇది గౌరవ సభ ఇది, ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయితే గౌరవ సభ కాదు. ఏంటి అన్యాయం? నాకు అర్థం కాలేదు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు కూడా శాసనసభకు రాకోకుండా బాయ్కాట్ చేసి వెళ్ళారు. వెళ్ళిన రోజున మా సైన్యం ఒక్కటి కూడా రాలేదు. మీరెందుకు వస్తున్నారు? ఏంటి మీకు? అది కాదు, నేను తెలివి కడతాను. అది కాదు, నేను తెలివి కడతాను అధ్యక్ష, మీ ద్వారా అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయి పాదయాత్ర చేశారు, ఆ రోజు రాలేదు. మీ చంద్రబాబు నాయుడు గారికి బాధ వేసి ఈ కౌరవ సభను బహిష్కరించి వెళ్ళిపోతే అంత బాధ వేస్తే మీకెందుకు బాధ కలగలేదు? ఎందుకు కలగలేదు? ఆయన ఏడిస్తే నీకెందుకు కలగలేదు బాధ? ఏం నాకు అర్థం కాలేదు. అంటే నేను అధ్యక్ష మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా, శాసనసభకు చెప్తున్నా, చంద్రబాబు గారు ఏడ్చిన ఏడుపు అంతా బూటకమని భావించే విడిచారు. దానిలో ఏమి సందేహం లేదు. ఆయన ఏడుపు అంతా బూటకమని వాళ్ళకి తెలుసు, మీకన్నా ముందు. ఇలాంటి దుర్మార్గమే ఏమిటి అన్యాయం? అర్థం కదా. మీ నాయకుడు రాకపోతే మీరు కూడా మానేయండి, లేకపోతే మీ నాయకుడిని తీసుకురండి. నాయకుడు లేని నావ అది కాదండి, నావికుడు లేని నావ మునిగిపోతున్నాయా బాబు? మీది మీ తేలేది కాదు, పెట్టేది కాదు, రెండేళ్ళు ఆగటం కాదు. ఎప్పుడు నేను ఒక మాట చెప్తా, మీతో నేను మాట్లాడలేదు కానీ అధ్యక్ష, నేను ఈ సందర్భంగా ఇంకొక విషయాన్ని పూర్వపు వాళ్ళు ఎప్పుడెప్పుడు మాట్లాడిన విషయాన్ని ఒకసారి మీకు కోట్ చేస్తా అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు రాకుండా బాయ్కాట్ చేసి వెళ్ళిపోయి పాదయాత్రలో పాల్గొన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి మాటలు, రామకృష్ణుడు గారు అయితేనేమి, ఇంకా పేర్లు వద్దని కొంతమంది లేరు ఇంకా శాసనసభలో, పాపం వాళ్ళు ఇంటికాడ ఉండిపోయారు. అసెంబ్లీ అంటే గౌరవం లేదు మీకుందా? జగన్ గారికి, జగన్కు రాజకీయ పరిపక్వత లేదు. అసెంబ్లీ అంటే గౌరవం లేదు, అందుకే బాయ్కాట్ నిర్ణయం. మీకేంటి ఈ సమాధానం చెప్పండి. జగన్ గారికి రాజకీయ పరిపక్వత లేదు, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పరిపక్వత ఉంది, ఎందుకు బాయ్కాట్ చేశారు? అసెంబ్లీ అంటే ఎందుకు గౌరవం ఉంది? జగన్ నిర్ణయంతో వైసీపీకి నష్టం, ఆయన నిర్ణయం సరిగాదు. ఓకే, ఇది ఒకటి. దీనికి వాళ్ళు సమాధానం నాకు చెప్పకపోయినా వారి మనసుకు వారు సమాధానం చెప్పుకోవలసిందే, ప్రజలకు వారి సమాధానం చెప్పుకోవలసిందే, వారి కార్యకర్తలకు వారు సమాధానం చెప్పుకోవలసిందే. చెప్పుకోకపోతే మీకు ఉంటుంది మీ కార్యకర్తల ద్వారానే. ఇంకొక మాట చెప్తున్నాను, మళ్ళీ అన్నారు ఇంకో ఇందాక ఆయన ఎవడో ఆయన ఎవరో ఒక ఆయన 160 వస్తాయి అన్నాడు కదా, మరి ఏం వస్తాయి ఏమో మరి నాకు తెలియదు, రోజా గారు ఏదో చెప్పారు నాకు అదే అనవసరం అనుకోండి. అప్పుడు ఏమిచ్చారంటే స్టేట్మెంటు, 173 సీట్లు గెలుస్తాం వీళ్ళు అధికారంలో ఉన్న, 173 అంట, 23 వచ్చినాయి. పులివెందులు కూడా మాదే. ఆహా, ఇవాళ నేను అనొచ్చు పులివెందులు మీదే అని ప్రగల్భాలు పలికారు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ ఏమైనా కుప్పం కూడా మాదే, మీరు గెలుస్తారా? మొన్న మున్సిపాలిటీ ఓడిపోయారే, జడ్పీటీసీలు ఓడిపోయారే, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఉంటారా, లేక కుప్పికంతులు వేస్తూ మళ్ళీ చంద్రగిరి వెళ్తారా, లేకపోతే మంగళగిరి వస్తారా, ఎక్కడ గెలుస్తారో నాకు అర్థం కాకుండా ఉందని మనం చేస్తున్నాం అధ్యక్ష. ఈ విధంగా దుర్మార్గమైనటువంటి ప్రవర్తన చేస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ మనకు కనిపిస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఒక్క విషయాన్ని చెప్పి మీ దగ్గర ఇక సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ప్రధానంగా అంశం ఏంటంటే, ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంట. చంద్రబాబు నాయుడు గారు మనం చెబుతున్నాడు నాయకుడు, అసెంబ్లీకి రాక
ఏదో వంకబెట్టి పారిపోయి తెలుగుదేశం ఆఫీసులో దాక్కుని మీడియా వాళ్ళందర్నీ పిలిచి వారితో ఏదో అవాకులు చవాకులు మాట్లాడుతూ ఏమంటున్నా అంటే ముందస్తు ఎన్నికలకు జగన్ యోచన చేస్తున్నాడు. అబ్బా జగన్ గారు ఏం యోచన చేస్తున్నాడో వెంటనే వెళ్ళిపోతుంది చంద్రబాబు నాయుడు గారికి. ఎంత గొప్పవాడి వయ నాకు అర్థం కాలేదు. జగన్ గారు ముందస్తు ఎన్నిక అంటే ఏమి లేదు, అయ్యా ఎన్నికలు వస్తున్నాయి మీరు ఎక్కడికి వెళ్ళమాకండి ఎన్నికలు వస్తున్నాయి అనకపోతే క్యాడర్ పారిపోతారని భయ. ఇప్పటికీ పారిపోయారే, ఇవాళ ఎంతమంది ఉన్నారే మీరు? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది వచ్చారు. ఎంతమంది అండి మీ స్ట్రెంగ్త్? ఇరవై మూడు మంది ఉంటే చంద్రబాబు గారు రాకపోతే పెడవాడు రాదు కదా. ఎనిమిది మంది వచ్చారు అధ్యక్ష, నేను మనవి చేస్తాను నేను మీతో పాటు. ఎనిమిది మంది వచ్చారు పారిపోయే కార్యక్రమంలో ఉన్నారు. ఈ విధంగా ఆగండి అబ్బా, ఆగండి మీరా మీరా మీరాగండి మీరాగండి మీరా సరే 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 లెక్కేసుకున్నాను అధ్యక్ష. ఆగ 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 అత్త, వాళ్ళు అత్తగా అరుస్తుంటారులే, వాళ్ళు అత్తగా అరుస్తుంటారులే, వాళ్ళు అత్తగా రామకృష్ణ గారు మీరు తొందరపడి మాకండి అధ్యక్ష. ఇంకొక సరే ఇంకెక్కువగా మిమ్మల్ని విమర్శించలే అయిపోవచ్చింది, మీరేం కంగారు పడమాకండి. చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు, పాపం ఆయన ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. మళ్ళీ మీడియాని పిలిచి బావురుమని ఏడుస్తాడో ఏమో నాకు తెలియదు. నేను ఒక మాట అయితే ఇక్కడ చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. చివరిగా ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తాను. మంత్రి పదవి గురించి కక్కుర్తిపడేవాడిని కాదు పిచ్చాడు, నీకు తెలియదేమలే. నేను ఒక విషయం చెప్తున్నా అధ్యక్ష, ఇక్కడ ఒక విషయాన్ని మీతో ప్రస్తావన చేసి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను అధ్యక్ష. అదేమిటంటే వికేంద్రీకరణ. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన వికేంద్రీకరణ కావాలని పాలసీగా కోరుకున్నది. మనం ఇవాళ చూసాం గ్రామాల్లో కూడా వికేంద్రీకరణ చేస్తున్నామే. రైతు భరోసా, ఓకే ఓకే, రైతు భరోసా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. కాబట్టి ఇవాళ వికేంద్రీకరణ కార్యక్రమంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానిలో నేను ఒక మాట చదివి, ఇవాళ గౌరవ ఏపీ హైకోర్టు హ్యాస్ గివెన్ వన్ జడ్జిమెంట్. దాని మీద సీనియర్ సభ్యులు గౌరవనీయులు ధర్మాన్ ప్రసాద్ గారు, నేను 83లో నేను ఆయన ఒకేసారి వచ్చి ఆయన మంత్రిగా చేశారు, చాలాసార్లు గెలిచారు, చాలా చదువరి, అన్ని తెలిసినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాశారు, ప్రత్యేక సెషన్ని ఏర్పాటు చేయండి, డాక్టర్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉన్నది అని. నేను మీ ద్వారా ఈ సభను కోరుతున్నాను అధ్యక్ష. ఎస్, దాని మీద డిస్కషన్ జరగాలి. వేరే కాదు, జ్యుడిషియరీ అండ్ శాసనసభ, ఎగ్జిక్యూటివ్, అన్నీ గౌరవప్రదమైనవే. సపరేషన్ ఆఫ్ పవర్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ దాని మీద ఒక చర్చ ఒకరికొకరు ఎంకరేజ్ కాకోకుండా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నదనే విషయాన్ని ధర్మాన్ ప్రసాద్ గారు చెప్పినటువంటి దానికి నేను ఏకీభవిస్తూ మీ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా, ఈ సభను మీ ద్వారా ఒక సపరేట్గా ఒక సెషన్ పెట్టి దాని మీద చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. ఆరోగ్యకరమైన వాతావరణంలో అన్ని శాఖలు కలిసి పనిచేయాలి, ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా శాసనసభ, అదేవిధంగా జ్యుడిషియరీ. జ్యుడిషియరీ అంటే అపారమైన గౌరవం ఉన్నటువంటి వ్యక్తిని, నేను కూడా ప్రాక్టీస్ చేయకపోయినా బిఎల్ డిగ్రీ సంపాదించినటువంటి వ్యక్తిని గౌరవం ఉన్నది. కానీ చర్చ జరగవలసినటువంటి అవసరం ఈ విపత్కర పరిస్థితుల్లో ఉందని భావిస్తూ ఈ అవకాశం కల్పించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.